ఏదైనా వర్క్ మొదలు పెడితే ఆ వర్క్లో సిన్సియర్గా ఉండి చాలా బాగా కష్టపడి పని చేస్తాడు. అంటే నా మొదటి నుంచి కూడా నా పాలసీ ఏంటంటే ఏ పని చేసినా అది కష్టపడి ఇష్టపడి చేయాలి. ఇష్టం లేకుండా చేస్తే దానికి విలువ ఉండదు. అందుకని మనం ఎంత చిన్న ఉద్యోగం చేస్తున్నా సరే దాన్ని ఇష్టపడాలి. అట్లా ఇష్టపడి కష్టపడి చేస్తే ఎక్కడైనా విజయాన్ని సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకని అలా ఉండటం మూలంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలిగాం. అంటే గెడ్డం పెంచడానికి అది ఆ గ్యాప్ తర్వాత చిరంజీవి గారు ఒక రోజున అడిగారు, ఇట్లా మేము గాడ్ ఫాదర్ సినిమా తీస్తున్నాము, గాడ్ ఫాదర్లో ఒక క్యారెక్టర్ ఉంది, మా డైరెక్టర్ గారు మిమ్మల్ని చూడలేదు, రేటర్ మోహన్ గారు అబ్బాయి రాజామోహన్ ఏదో ఉంది, ఆయన ఒకసారి చూస్తారు మీ ఫోటోలు పంపిస్తారా అన్నాడు. పంపిస్తారండి. పంపించేటప్పుడు ఆయన అన్నాడు, మీరు అప్పుడు లాస్ట్ టైము మీ ఫాదర్ పోయినప్పుడు కొన్నాళ్ళు వైట్ హెయిర్తో ఉన్నారు మీరు, ఆ ఫోటో ఉంటే పంపించండి అన్నాడు. ఆ ఫోటో తీసి అది పంపించాను. డైరెక్టర్ చూడగానే ఈ గెటప్ కావాలి నాకు అన్నాడు. సో ఎలాగో ఇక వైట్ రంగేయటం మానేసి వైట్ హెయిర్ ఉన్నప్పుడు గెడ్డం కూడా ఉంటే, ఇప్పుడు మోడ్రన్ అందరూ గెడ్డాలు పెంచేస్తారు కదా, పెంచకపోయినా ఊరిని ఇట్లా లైట్గా అడ్జస్ట్ చేద్దాం, మీకు గెటప్ బాగుంటుంది అని చెప్పి చిరంజీవి గారు చెప్పిన దాని మీద. సార్ షూట్ అయిపోయిందండి గాడ్ ఫాదర్ మీ క్యారెక్టర్ది? సో అయినా కూడా ఇది బాగుందని చెప్పి ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. అంటే మా ఇంట్లో నేను డైవ్ చేసుకునేవాడిని, మా వైఫ్ డైవ్ చేసుకుంటుంది. ఆవిడ చాలా 4-5 సంవత్సరాలుగా గోల, నేను నా వల్ల కావట్లేదు డైవ్ చేసుకోవటం, నేను చేసుకోనండి మానేస్తారండి అంటాడు. నువ్వు మానేసి నేను వేసుకొని నువ్వు మానేస్తే బాగోదు, మానేస్తే ఇద్దరం మానేద్దాం అంతేగాని అని చెప్పి దానికి ఒక అరేంజ్మెంట్కి వచ్చాం మేము ఇద్దరం. ముందునే మానేస్తాడు ఒక సంవత్సరం టైం, ఇయర్ ఎండింగ్ దాకా డిసెంబర్ దాకా. ఇది బాగానే ఉంది, అందరూ ఓకే అన్నారు, నేను కంటిన్యూ చేస్తాను అన్నప్పుడు నువ్వు మానేద్దు కానీ, ఈ లోపల నువ్వు కప్పుకొని మానేసి తర్వాత నేను మళ్ళీ రంగు వేసుకుంటే బాగోదు అని ఒక అరేంజ్మెంట్కి వచ్చాము.